క్రిస్మస్ ఫుడ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే మనం ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ లోకల్ ఫుడ్స్ క్రిస్మస్కి చక్కగా జరుపుకుంటారు. మేము కూడా చిన్నగా ఉన్నప్పుడు లడ్లు, కేకు ఇవన్నీ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు యూల్ లాగ్స్, మనం రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ కేక్స్ ఇలాంటివన్నీ కూడా మన హైదరాబాద్లో దొరుకుతున్నాయి. అయితే ఈరోజు మన పయనీర్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అలాగే ట్రినిటీ కాలేజ్ రెండు కలిపి ఈ క్రిస్మస్ ఫుడ్ కార్నివల్ మొట్టమొదటిసారిగా హైదరాబాద్లో జరుపుతున్నారు. ఏంటంటే ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకొని వచ్చి అందరూ ఈ ఫుడ్ టేస్ట్ చేయాలని కోరుతున్నాను. ఎందుకంటే ఒక 20 సంవత్సరాల కిందట నేను కూడా ఒక యంగ్ షెఫ్గా ఉండేవాడిని. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఒక 100 మంది యంగ్ షెఫ్స్ని చూస్తారు, వాళ్ళు చేస్తున్న క్రియేటివ్ ఫుడ్ కూడా చక్కగా ఎంజాయ్ చేస్తారు. అప్కమింగ్ షెఫ్స్కి ఇప్పుడు ఫ్యూచర్ అంతా మన భారతదేశంలో ఉన్న యువతకే. ఎందుకంటే వేరే దేశాల్లో చూస్తే కనుక ఈ వర్కింగ్ ఏజ్ ఏదైతే ఉందో, యుఎస్లో అయితే 45, చైనాలో 40 ఈ వయసు దాటిపోయింది. మన భారతదేశంలో యువత ఇంకా 20 సంవత్సరాల్లో ఉన్నవాళ్ళు నెక్స్ట్ పాపులేషన్ వాళ్ళు చాలా ఎక్కువగా అయితే వీళ్ళందరికీ కూడా, అందుకే మన ప్రధానమంత్రి కూడా చెప్తుంది ఏంటంటే వీళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్ కావాలి. నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో ఈ హోటల్ మేనేజ్మెంట్కి ఉన్నంత డిమాండ్ మరో వేరే ప్రొఫెషన్కి లేదు. అందుకనే ఒకవేళ మీ పిల్లల్ని కూడా షెఫ్ కానీ హోటల్ మేనేజర్లు చేయాలి అనుకుంటే ట్రినిటీ కాలేజ్ ఉంది, మన పయనీర్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఉంది, వచ్చి జాయిన్ అవ్వండి, చక్కగా మంచి భవిష్యత్తు తెచ్చుకోండి. అంటే యునిక్ ఫుడ్, క్రిస్మస్ పుడ్డింగ్ ఉంటుంది, మన క్రిస్మస్ కేక్ ఉంటుంది, అలాగే చాలా ఎక్కువగా జింజర్ వేసుకొని అల్లం జింజర్ బ్రెడ్స్, జింజర్ కుకీస్ ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ నేను తప్పకుండా క్రిస్మస్కి చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటాను.